ఆకాశవాణి నమస్కారం అనిల్ కుమార్ గారు నమస్కారం అండి ఈ పత్తి పంటను చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంత భూమిలా అంటే ఎంత విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తుండ్రు గట్లనే మన ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే ఎంత భూమిలో అంటే ఎంత విస్తీర్ణలో ఈ పత్తి పంటను సాగు చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పత్తి పంట అనేది ఒక ప్రధానమైన పంట అండి అయితే మన తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా పండించే పంట విస్తీర్ణం ఎంత అంటే నలభై ఏడు లక్షల అరవై వేల ఎకరాలలో సాగు చేస్తారండి అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే సుమారుగా మనకు నలభై ఆరు లక్షల నలభై వేల ఎకరాలలో సాగు చేయబడుతుంది అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక ఐదున్నర లక్షల సాగు భూమి ఉన్నప్పుడు సుమారుగా పత్తి పంట అనేది మూడు లక్షల నలభై ఆరు వేల ఎకరాలలో సాధారణంగా సాగు చేస్తారు అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మన ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లక్షల పదకొండు వేల ఎకరాల్లో సాగు చేయబడుతుంది పత్తి పంట ఈ ఆదిలాబాద్ జిల్లానే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పత్తి పంట అనేది నల్గొండ జిల్లాలో ఉన్నదండి అక్కడ దాదాపు ఆరు లక్షల పదిహేడు వేల ఎకరాల్లో సాగు చేయబడుతుంది దాని తర్వాత మనకు ఆదిలాబాదు ఆదిలాబాద్ తర్వాత సంగారెడ్డి ఇక్కడ మనకు సుమారుగా మూడు లక్షల తొంభై మూడు వేల ఎకరాల్లో సాగు చేయబడుతుంది తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో రెండు లక్షల తొంభై మూడు వేల ఎకరాల్లో సాగు చేయబడుతుందండి మరి మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ పత్తి పంట ఏ ఉన్నది అంటే ఎన్ని రోజుల పంట ఉన్నదని చెప్పచ్చు అందా అయితే మన జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు ఈ రుతుపవనాలు అనేది మనకు సరైన సమయంలో వచ్చినాయి కొంచెం తొందరగా వచ్చినాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు జూన్ పదకొండు నాటికి మనకు పత్తి విత్తనం అనేది వేయడం మొదలైందండి జూన్ పదకొండు నుంచి పదిహేను వరకు దాదాపు మనకు మన జిల్లాలో పత్తి విత్తనం పెట్టడం అనేది పూర్తి అయిపోయింది ఆ సమయం నుంచి వెళ్ళి చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు మనకి ఇది దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల సమయం కలిగి పత్తి పంట ఉన్నదండి అంటే మనకు దాదాపుగా ఎనిమిది నుంచి వెళ్ళి పది బొడిపేలు వచ్చినాయండి అంటే ఎనిమిది నుంచి పది ఆకులు తర్వాత దాని నుంచి వెళ్ళి వచ్చే కొమ్మలు సో ఈ దశలో ఉన్నది అయితే మన జిల్లాలో చూసుకున్నట్లయితే రైతులు మొత్తము హైబ్రిడ్ విత్తనాలకు వెళ్తున్నారు అంటే బోల్గాట్టు హైబ్రిడ్ విత్తనాలతో వెళ్తున్నారు ఇవి దాదాపు ముప్పై రోజు నుంచి వెళ్ళి ముప్పై ఐదు రోజుల సమయంలో పత్తి పంట ఉన్నదండి ప్రస్తుతానికి మరి పత్తిలో చూసుకున్నట్లయితే అంటే ఈ తొలి దశలో అంటే ఒక నెలలోపు చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు వానలు కూడా మస్తు పడ్డాయి ఆదిలాబాద్ పట్టిలో ఈ వానలకు కలుపు కూడా పెరిగింది పత్తిలో అక్కడక్కడ కలుపు కూడా ఉన్నది ఈ గడ్డిని ఎట్లా తగ్గించుకోవాలంటారు అయితే మన పత్తి పంట సాగు చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు రెండు మూడు రకాల కలుపు మందులు ఉంటాయండి అంటే మనం విత్తనం వేయక ముందే అంటే చివరి దుక్కిలో మనం ఏంటంటే క్లోరాలిన్ అనేది ఒక మందు దొరుకుతుంది క్లోరాలిన్ ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం పిచికారి చేసేసుకొని తర్వాత ఆఖరి దుక్కిలో అది కలియ దున్నాలి కలియ దున్నడం వలన ఏంటంటే మనకు విత్తనం వేసిన ఎంబటి అనే ఈ కలుపు అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ ఇది వేసుకొని సమయంలో మనము విత్తనం వేసుకున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు పెండిమి అనేది మనకు గడ్డి మందు దొరుకుతుందండి ఇది లీటరుకి ఆరు ఎంఎల్ అంటే ఒక ఎకరానికి దాదాపుగా వన్ పాయింట్ టూ లీటర్స్ అది రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చికారీ చేసుకున్నట్లయితే మనకు విత్తనం వేసిన తర్వాత ఈ కలుపు అనేది రాకుండా ఉంటుంది లేదు అనుకుంటే మనకు స్టాంప్ ఎక్స్ట్రా అనేది ఇంకో కలుపు మందు ఉన్నది అది మనకు ఎకరానికి దాదాపుగా ఏడు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చికారీ చేసుకుంటే మనకు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దాకా కలుపు సమస్య అనేది రాదు ఒకవేళ ఇది వేసుకో లేకపోతే మనకు తర్వాత నెలలోపు వచ్చే కలుపుని నివారించుకోవడానికి మనకేందంటే కొన్ని గడ్డి మందులు ఉన్నాయండి మన పత్తిలో టర్గా సూపర్ అంటాం అంటే క్యూజాలో పాప్ ఈతాయిలు ఇది ఒక నాలుగు వందల మిల్లీలీటర్లు ఎకరానికి సరిపోతుంది ఇది లేదు అంటే మనకు ఎజిల్ అనేది ఇంకోటి ఉంటుందండి ప్రోపా క్యూజాపాప్ అనేది ఇది ఒక టూ ఫిఫ్టీ మిల్లీలీటర్స్ టర్గా సూపర్ లేదా ఎజిల్ మన హిట్ వీడితో కలుపుకోవాలి హిట్ అంటే మనకు పైరిథయోబ్యాక్ సోడియం అనేది ఒక కలుపు మందు ఉంటుంది ఈ రెండు కలుపుకున్నట్లయితే మనకు గడ్డి జాతి కలుపుని అలాగే వెడల్పాకు గల కలుపుని ఈ రెండింటిని మనం నివారించుకోవచ్చు అయితే హిట్ వీడు వాడుతున్నప్పుడు ఏంటంటే మనకు ఎకరానికి రెండు వందల సరిపోతుంది డర్గా సూపర్ నాలుగు వందల ప్లస్ హిట్ వీడు టూ ఫిఫ్టీ లేదా ఎజిల్ టూ ఫిఫ్టీ మిల్లీలీటర్లు ప్లస్ హిట్ వీడ్ టూ ఫిఫ్టీ మిల్లీలీటర్లు ఇవి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే గడ్డి జాతి అలాగే వెడల్పాకు గల కలుపుని నివారించుకోవచ్చు అయితే ఇది కలుపు మందులే కొట్టడం కాకుండా మనకు వీలైనప్పుడు అంటే వారం పది రోజులకు ఒకసారి మనం దౌరా గొర్రుతో కానీ గుంటకో దాన్ని దౌరా చేసుకున్నట్లయితే ఈ కలుపుని నివారించడం కాకుండా అలాగే తేమని కూడా మనం నిల్వయించగలుగుతాం మనం అంతర కృషి చేసుకున్నట్లయితే ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచిగా మన పంట అనేది బాగా ఎదిగి మంచి దిగుబడులకి దోహదపడుతుంది అట్లా ఒకవేళ మనకు ఈ అంతర కృషి చేసుకోకపోవడం అంటే బాగా వర్షాలు కురిసి అంతర కృషి చేసుకోలేకపోతే మనకు ఇంకా పారాకోట్ అనేది మందు దొరుకుతుంది అది ఒక ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీరు కలుపుకొని లేదా మనకు గ్లుఫోసినేట్ అమోనియం అనేది దొరుకుతుంది స్వీప్ పవర్ వీటిని ఏదో ఒకటి వాడేసి పత్తి పంట పైన పడకుండా సాళ్ళ మధ్యలో గడ్డి పడేటట్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు అంతరకృషి రానప్పుడు ఈ పిచికారీ చేసుకొని మనం కలుపుని నివారించుకోవచ్చు మరి పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఇప్పుడు నీటి యాజమాన్యం ఎట్లా చూసుకోవాలంటారు అంటే మన నీళ్ళ ఇవ్వాల్సి ఉంటుందా లేకుంటే ఇప్పుడు అవసరం లేదా అయితే ప్రతి పంటకు దాని పంట కాలంలో చూసుకున్నట్లయితే మనకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం ఉంటుందండి సో దీంట్లో మనకు పిందే పూత కాయ అనేది క్లిష్టమైనవి అంటే కీలకమైన దశలు నీటికి సో ఈ సమయంలో మనకు బెట్టగినకొ వస్తే మనకు పూత పిందె రాలిపోవడం అలాగే కాయ రాలిపోవడం అట్లా ఒకవేళ కాయ మనకు వచ్చినా కానీ దాంట్లో నుంచి వచ్చే దూది శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది ఇట్లా ఉండడం వల్ల మనకు దిగుబడులు బాగా తగ్గిపోతాయి కాబట్టి ఈ బెట్ట పరిస్థితుల్లో రాకుండా చూసుకోవాలి ఒకవేళ మన నీటి తడువులు ఇచ్చే అవకాశం ఉందనుకుంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒకవేళ వర్షం లేదనుకోండి ఆ సమయంలో మనం నీటి తడువులు ఇచ్చుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా నీటి తడువులు ఇచ్చుకోవాలి అయితే ఒకవేళ ఈ బెట్ట పరిస్థితులు ఏర్పడితే ఏమవుతుందంటే ఇవి బాగా సున్నితంగా ఉంటాయి మనకు కాయ పిందె పూత అనేది ఇవి ఏంటంటే ఎంబటే రాలిపోవడం అనేది జరుగుతుంది సో ఈ బెట్ట వచ్చినప్పుడు అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ ఉన్నప్పుడు ఇవి ఏంటంటే బాగా రాలిపోతుంది ఈ రాలిపోకుండా ఉండడం కోసం ఏంటంటే ఈ తేమ అనేది ఖచ్చితంగా మంచిగా ఉండాలి భూమిలో లేదంటే మనకి ఈ రాలిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా నీటి తడులు ఇచ్చే అవకాశం ఉంటే మనం ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే ఈ నెల లేక నెల పదిహేను రోజులప్పుడు ఏమన్నా పురుగులు కానీ రోగాలు కానీ ఏమేమి వస్తాయి మరి అవిటిని ఎట్లా తగ్గించుకోవాలంటారు అయితే సాధారణంగా పత్తిలో మనకు తామర పురుగు అనేది వస్తుందండి తొలి దశలలో ఈ తామర పురుగు అనేది రావడం వల్ల ఈ ఆకుల నుంచి వెళ్ళి రసం పీల్చి లేత ఆకుల నుంచి వెళ్ళి ఎదిగే ఆకులు ఉంటాయి కదండి వాటి నుంచి రసం పీల్చడం వల్ల ఏంటంటే మొక్క అనేది గిడసారిపోతుంది ఆకులు కూడా కొంచెం బెండి ఆకుల్లాగా అవుతాయి బెండి ఆకుల్లో కావడం వల్ల ఏంటంటే ఎదగదు మొక్క సో ఈ తొలి దశలలో ఈ వచ్చే తామర పురుగు నివారించుకోవడానికి మనకు మోనోక్రోటోఫాస్ ఒక నీటికి వన్ పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్లు లేదా అసిఫైట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లేదా ఫిప్రోనిల్ అనేది దొరుకుతుంది రీజెంట్ అనేది అది ఒక రెండు మిల్లీ లీటర్లు నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ తామర పురుగును నివారించవచ్చు అట్లాగే ఒకవేళ మనకు వరుసగా వర్షాలు కురుస్తున్నాయి అటువంటి సమయంలో ఏంటంటే మబ్బులు ఉంటాయి వర్షం కురుస్తూ ఉంటుంది ఆ సమయంలో ఆల్టర్నేరియా ఆకుమచ్చలు అనేవి మనకు వస్తుంటాయండి పత్తిలో దశలలో ఇవేందంటే ఇవి రౌండ్గా రింగువ టైపు తర్వాత గోధుమ రంగులో ఉంటాయి ఇవి గోధుమ రంగులో ఉండి తర్వాత చిన్నగా మొదలయ్యి ఆకు మొత్తం విస్తరిస్తాయండి విస్తరించడం వల్ల ఏంటంటే ఆకు అంతా తర్వాత రాలిపోతుంది సో ఈ సమయంలో దీనికి నివారించుకోవడానికి మనకు ఈ టెబికనాజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ స్ట్రాబిన్ అనేది మందు ఉంటుంది ఇది ఒక ఎనభై గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది లేదా అంటే ప్రాపికనాజోల్ అనేది మనకు దొరుకుతుంది ఒక ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు సరిపోతుందండి ఎరువుల యాజమాన్యం అంటే ఈ తొలి దశలో ఏమేమి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది మరి ముఖ్యమైన ఎరువులు ఏమి ఇవ్వాలంటారు మరి ఈ పత్తి పంటకు అయితే పత్తి పంటలో మనం సాగు చేసే రకాలని బట్టి మనకు ఎన్ని దఫాలుగా మనం ఎరువులు వేసుకోవాలనేది ఉంటుందండి ఈ సూటి రకాలు అనుకోండి సూటి రకాలకు మనకు ఒక ఎకరానికి ఒక ముప్పై ఎనిమిది కిలోల నత్రజని పద్దెనిమిది కిలోల భాస్వరం పద్దెనిమిది కిలోల పొటాష్ అనేది అందించాలి మనం సూటి రకాలకు అది హైబ్రిడ్ వంగడాలకైతే మనకు ఒక ఎకరానికి నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం ఇరవై నాలుగు కిలోల పొటాష్ అందించాలి భాస్వరం అనేది ఎప్పుడైనా మనము దుక్కిలోనే వేసుకోవాలి అంటే చివరి దుక్కిలో లేదా మనం విత్తుకున్న పదిహేను రోజుల్లోపు అయితే ఈ భాస్వరాన్ని మొత్తం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించినట్లయితే ప్రతి పంటకు మంచిగా ఉంటుంది సో ఒక మూడు బ్యాగుల అంటే నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చివరి దుక్కిలో లేదా విత్తుకున్న పదిహేను రోజుల్లోపు మన ఎకరానికి వేసుకున్నట్లయితే పంట కావాల్సిన ఏదైతే ఈ ఇరవై నాలుగు కిలోల భాస్వరం ఉందో అది అందించవచ్చు తర్వాత ఈ నత్రజని మరియు పొటాష్ ఉంటుంది కదండి అది పైపాటుగా ఇచ్చుకోవాలి మనం ఈ పైపాటుగా నత్రజని నలభై ఎనిమిది కిలోలు తర్వాత ఇరవై నాలుగు కిలోల పొటాష్ ఇదేందంటే మనం యూరియా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చుకోవాలి అంటే దాన్ని నాలుగు భాగాలుగా విభజించుకొని ఇరవై నలభై అరవై అలాగే ఎనభై రోజుల సమయంలో సమభాగాలుగా వేసుకోవాలి అంటే వేసుకున్న ప్రతిసారి ఇరవై ఐదు కిలోల యూరియా పది కిలోల ఆఫ్ పొటాష్ ఇవి రెండు కలుపుకొని మనం ఇరవై రోజులకు ఒకసారి పంటకు వేసుకున్నట్లయితే మనకు కావలసినంత నత్రజని భాస్వరం అందించగలుగుతాం ఇది పైపాటుగా మన రైతులు ఏం చేస్తారంటే డిఏపి తర్వాత బీజు బీస్ కలిపి వేస్తుంటారు అయితే ఇవి వేయడం వల్ల ఏంటంటే ఖర్చు పెంచుకోవడం ఒకటి తర్వాత ఈ బాస్వరం అనేది పంట తీసుకోదు పైపాటుగా వేసినప్పుడు అవి భూమిలో అట్లాగే నిల్వ ఉండిపోతుంది నిల్వ ఉండిపోవడం వల్ల ఈ మన సాయిల్స్ అనేవి ఏంటంటే సలైన్ సాయిల్స్గా మారుతాయండి సలైన్ సాయిల్స్గా మారడం వల్ల మన భూమిని మనమే కొంచెం పాడు చేసుకున్నట్లు సో పైపాటుగా ఎప్పుడైనా కాంప్లెక్స్ ఎరువులు కానీ అలాంటి బీస్ బీస్ డిఏపి లాంటివి వేసుకోకూడదు సో వీటితో పాటు వంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏర్పడతాయి ఏదంటే జింకు మెగ్నీషియం బోరాను ఇవి ఏర్పడినప్పుడు ఏంటంటే జింక్ సల్ఫేట్ ఒక టూ గ్రామ్స్ లీటర్ నీటికి అలాగే మెగ్నీషియం సల్ఫేట్ పది గ్రాములు లీటర్ నీటికి తర్వాత బోరాక్స్ ఒక వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి చాలా మంచిదండి అనిల్ కుమార్ గారు ఈ పత్తి పంటలు దశలో అంటే ఒక నెల నెల పదిహేను రోజులు ఉన్నప్పుడు ఏమేమి పనులు చేయాలనో మంచిగా చెప్పినప్పుడు మరి యవసంధరలు ఈ ముచ్చట్లను విని ఈ పద్ధతులన్నీ పాటించి పత్తి పంటలు మంచిగా దిగుబడి దిగాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా